సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఈ దసరాకి అర్డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్, కాకపోతే అంత సినిమా లవర్స్ కి కిక్ ఇచ్చే విధంగా లేదు అని అంటున్నారు. ఎందుకు అని అంటే సినిమాల పైన అంత బజ్ క్రియేట్ అవ్వలేదు, 6 సినిమాల మీద కూడా అంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు, మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలు ఏవి కూడా లేవు. మరి ఈ స్థితిలో దసరా సినిమా లవర్స్ కి అయితే కాస్త చప్పగా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మళ్ళీ దేవరా సినిమానే ఈ దసరా గ్యాప్ ని కూడా ఫిల్ చేస్తుంది అని చెప్పేసి రిలీజ్ ముందు అనుకున్నప్పటికీ అది జరగలేదు. మరి ఇప్పుడు కాస్తో కూస్తో రజనీకాంత్ గారు వేట అయిన సినిమా పైనే కాస్త హోప్ ఉంది, దాని మీద కూడా అంత విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. జస్ట్ ఏదో రిలీజ్ అయిన తర్వాత బాగుంటే పోదాంలే అన్న ఒక ఉద్దేశం ఈ 6 సినిమాలపై ఉంది, కానీ ముందెళ్ళి చూద్దాం అన్న ఉద్దేశం అయితే కనబడట్లేదు. మరి ఏంటి సార్ రీజన్ అయి ఉంటుంది అంటే, ఇక్కడ చూడాల్సింది సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి, సినిమా రిలీజ్ అవడానికి ముందు పరిస్థితి. సినిమాకి ముందు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా దానిలో ఒక స్టార్ హీరో ఉండాలి అనేటువంటిది ఒకటి మనకి. అంటే స్టార్ హీరో సినిమా గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది, అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్, ఇతర వ్యవహారాలు ఉంటాయి, కానీ ఎటువంటి చప్పుడు పెద్దగా లేకుండా రిలీజ్ అయ్యి ప్రజల్ని అట్రాక్ట్ చేసి పెద్ద సినిమాల్ని మట్టి కరిపించినటువంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి మనకి. ఈ మధ్యకాలంలోనే చూసాం మనం కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్తో మంచి రెవెన్యూ సాధించిన చిన్న సినిమాలను కూడా చూసాం మనం. కాబట్టి రేపు రిలీజ్ అవబోయే సినిమాల్లో అలాంటి కనిపించని బాంబులు ఏవైనా ఉంటే ఉండుండొచ్చు. జిగ్రా అనేటువంటి సినిమా ఒకటి వస్తుంది అలియా భట్ది, ఆ సినిమా మీద కొంత అంచనాలు ఉన్నాయి ప్రపంచానికి. అంచనాలు అంటే అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డైరెక్టర్కి ఒక వాసన్ బాలాకి ఒక చరిత్ర ఉంది, అతను రైటరు అలాగే డైరెక్టరు. డైరెక్షన్ చేసిన తర్వాత కూడా కొన్ని సినిమాలకు రైటర్గా పనిచేశాడు, అందుకనే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి త్రివిక్రమ్ శ్రీనివాసన్ పిలిచారు వాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఆ పోలిక ఉంది. రెండోది అతను ఎంటర్టైనింగ్గా నడపగలడు సినిమాని, కామెడీ జానర్లో సినిమాని నడపడంలో కొంత ప్రావీణ్యత ఉంది అతనికి. అదే సమయంలో యాక్షన్ థ్రిల్లర్స్ కూడా తీసినటువంటి చరిత్ర ఉంది. డ్రగ్స్ మీద ఒక సినిమా చేశాడు ఆయన గతంలో, ఆ తాలూకా అంటే పెడ్లర్స్ అనే పేరుతో ఒక సినిమా తను ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా. కాబట్టి యాక్షన్ థ్రిల్లరు యాక్షను థ్రిల్లరు కామెడీ ఈ మూడింటిని మిక్స్ చేసి ఒక బ్లెండ్ చేయగల టాలెంట్ ఉంది అతనికి. ఆ సినిమా మేబీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆ సినిమా మీద ఇప్పుడిప్పుడు కొంచెం ఆశలు చిగురిస్తున్నాయి జనాలకి. రజనీకాంత్ సినిమాకు సంబంధించి ట్రైలర్ కొంత మోటివేటివ్గానే కనిపించింది, దానిలో కొంత సామాజిక అంశం మాట్లాడే ప్రయత్నం చేశారు డైరెక్టరు. ఆయనకి ఉన్నటువంటి నేపథ్యం అది. జై భీమ్ సినిమా చేసిన డైరెక్టర్, ఇప్పుడు ఈ సినిమా వెటయాన్ డైరెక్టర్ కూడా, ఈయన సమాజం కోరికని సామాజిక వాంఛల్ని రాజ్యం ఎలా వినియోగించుకుంటుంది, వినియోగించుకుని ఒక కోరికని సంతృప్తిపరిచి ఇంకో కోరికని ఎలా అణిచివేస్తుంది అనే ఏరియాలో కథను నడిపే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు అనేది ఆ రిలీజ్ అయినటువంటి ట్రైలర్ నుంచి మనకి అర్థమవుతుంది. రజనీకాంత్ లాంటి హీరోని పెట్టి ఈ సినిమా చేస్తున్నప్పుడు అంటే ఇలాంటి క్రిటికల్ సబ్జెక్ట్స్ చేసిన చరిత్ర ఉంది అతనికి, రజనీకాంత్కి. కాలా లాంటి సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేసి చేశాడు. దీనిలో కొంచెం యాక్షన్కి కూడా అవకాశం ఉన్నటువంటి ఆయన తరహా యాక్షన్, రజనీకాంత్ తరహా వింటేజ్ యాక్షన్ సన్నివేశాలకు అవకాశం ఉన్న స్క్రిప్ట్ లాగా అనిపించింది. అది టేకింగ్ కూడా అలాగే ఉంది. అయితే ఈ సినిమాకి రజనీకాంత్ సినిమాకి జనరల్గా కనిపించే వేవ్ కనిపించకపోయినప్పటికీ ఆఫ్టర్ రిలీజ్ ఎఫెక్ట్ ఏదైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండు సినిమాలకి. వెటయానికి ఉంది, జిగ్రాక్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఏంటనేది చూడాలి. అక్కడ కూడా ప్రజలలో కొంచెం ప్రామినెన్స్ అంటే ఇతను సెన్సిబుల్ సినిమాల్లో నటిస్తాడు అని ఇమేజ్ సంపాదించుకున్నటువంటి హీరో ఉన్నాడు. ఒక సినిమా సుహాస్ మీద కనిపించని అంచనాలు ఏర్పడ్డాయి జనాలకు, అంటే అతను కొంచెం సెన్సిబుల్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటాడు, థియేటర్కి వెళ్ళి చూడాలా అక్కర్లేదా అనేది వేరే గొడవ. వెళ్ళాలి అనుకున్నప్పుడు అతనికి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చే
ఒక ప్రేక్షక వర్గం ఏర్పడింది అతనికి. అది బయటకి విజిబుల్గా లేకపోవచ్చు కానీ వాళ్ళు ఉన్నారు. చంద్రమోహన్ సినిమాలు చూసేవాళ్ళు గతంలో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ శోభన్ బాబు, కృష్ణరాజు వీళ్ళందరూ దులిపేస్తున్నటువంటి రోజుల్లోనే పార్లల్గా చంద్రమోహన్ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. అలాంటి ఒక ఆడియన్స్ ఉంటారు ఈ వీళ్ళందరి అభిమానుల్లోనూ ఈ తరహా సినిమాలు చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఆ సినిమాలకు అట్రాక్ట్ అవుతారు, తద్వారా రెవెన్యూ వస్తుంది దానికి. అందుకని మూవీ లవర్స్లో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగాడు ఏదో మేరకు, అది వర్కౌట్ అవుతుంది ఆ సినిమాకి. పోతే వీటన్నిటి మధ్య రిలీజ్ అవుతున్నటువంటి ఒక, అంటే గతంలో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు శ్రీను వైట్ల గోపీచంద్ సహకారంతో. ఆయన రవితేజతో చేసినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ ఏమైందో మనం చూసాం. ఇలాగే రెండు మూడు ప్రయత్నాలు చేశాడు ఆయన ఈ మధ్యకాలంలో, ఏవి కలిసి రాలా. అంటే మహేష్ బాబుతో ఆయన చేసినటువంటి ఆగడు తర్వాత ఎక్కడా ఆగట్లేదు, ఆయన పరాజయాలు ఆగటం లేదు అనే పరిస్థితికి వచ్చాడు. ఈ పరాజయాలను ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ సినిమాని డిజైన్ చేశాడు. దీని ప్రమోషన్ మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగింది. శ్రీను వైట్ల అడిగిన వారికి అడగని వారికి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేయడంతో పాటు రకరకాలుగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. కన్ఫెషన్ అంటే నేర అంగీకారము, గతంలో తాను చేసిన సినిమాలు కొన్ని ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడానికి జరిగిన కారణాలు ఏమిటి అనేవి బహిరంగంగా అంగీకరిస్తూ ఈ సినిమా ఎందుకు చూడాలి అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇది అంటే కన్ఫెసివ్గా వెళ్ళటం ద్వారా జనాలను పట్టుకోవాలనే ఒక వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అది కొంత వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఆ తరహా పబ్లిసిటీ. దీంతో పాటు గోపీచంద్ ఉన్నాడు. గోపీచంద్ మీద అంటే ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే అతను పర్వాలేదు, అతని సినిమా ఫెయిల్యూర్కి అతనికంటే కూడా స్క్రిప్టు, ఆ స్క్రిప్ట్ డిజైన్ చేసిన డైరెక్టరు, రైటరు వీళ్ళ మీద ఆడియన్స్ దృష్టి పెడుతుంది. కానీ గోపీచంద్ పర్సనల్గా గోపీచంద్ మీద అంత నెగిటివిటీ లేదు. అందుకని శ్రీను వైట్ల ఇది వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో తనతో ఈ ప్రయోగం చేస్తున్నాడు. దాని మీద కొంత కనిపించని దృష్టి ఉంది. అంటే పండక్కి దేవరని నిలువరించే సినిమా ఏమవుతుంది అనేది చూడాలి. దేవర దాని ఊపు తగ్గుతోంది, క్రమంగా తగ్గుతున్నది కనిపిస్తూనే ఉంది. కాకపోతే భారీ నష్టాల నుంచి బయటకు వచ్చేసింది సినిమా, డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి సేఫ్ ప్రాజెక్ట్గా మారుతోంది. ఈ సినిమాలు గనక ఇబ్బంది పెడితే ఆడియన్స్ని, అంటే ప్రధానంగా ఈ మూడు సినిమాలు, ఏది గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కావచ్చు, అలాగే వాసన్ బాల అలియా భట్ సినిమా కావచ్చు, రజనీకాంత్ సినిమా వేటయాన్ కావచ్చు, ఈ మూడు ఏ మేరకు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది, ఏ మేరకు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఆడియన్స్ని అనేది చూడాలి. వీటిలో ఏది ఇబ్బంది పెట్టినా ఫోర్త్ ఆప్షన్గా దేవర ఉంటుంది. సో దేవరకి రన్ కంటిన్యూ అవుతుంది. అంటే దేవర లాంటి ప్రాజెక్టుని ఇబ్బంది పెట్టకుండా ఆ పక్కన నడిచిపోయే ప్రాజెక్టులు వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లోకి. రేపటి నుంచి మొదలవుతుంది, రేపటి నుంచి మొదలై రోజుకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రేపు ఈ టైంకి వేటయాన్ పరిస్థితి ఏంటి అనేది అర్థమైపోతుంది. వేటగాడు గురి కుదిరిందా గురి తప్పిందా అనేది అర్థమైపోతుంది. ఎల్లుండి అలియా భట్ వాసన్ బాల పరిస్థితి ఏమిటి అనేది తెలిసిపోతుంది. అయితే ఆ సినిమా మీద ఉన్నటువంటి ఒక అంచనా ఏంటంటే ఆయన మూడు జానర్లలోనూ సినిమాలు తీశాడు ఇంతకుముందు, ఈ మూడు మిక్స్ చేసి చేస్తున్నానని చెప్పాడు. ఏ మేరకు అంటే ఆయన అనుకున్నది ఆడియన్స్కి కనెక్ట్ చేయగలడా అనేది చూడాలి. దీని వెనకాల చాలామంది కసరత్తు చేశారు, రాహుల్ లాంటి వాళ్ళు
వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి దీని వెనకాల. కాన్ఫిడెంట్గా ఉన్నాడు రానా, దాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు సినిమాని. వాళ్ళు ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన సినిమాలన్నీ విజయవంతం అవుతున్నాయి. 35 అనే సినిమా కూడా వారే విడుదల చేశారు. అదొక సెంటిమెంట్ ఉంది ఆ సినిమా మీద. కాకపోతే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు ఎలా రియాక్ట్ అవుతాడనే చూడాలి. దీనికంటే శ్రీను వైట్ల సినిమా పట్ల కొంచెం బెటర్ దృష్టి అయితే ఉంది. సుహాస్ సినిమా పరిస్థితి మౌత్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేవ్లో ఇన్ని సినిమాల మధ్య మౌత్ పబ్లిసిటీ క్రియేట్ చేయటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో ఈ మూడు ఈ సినిమాలు అన్నీ కూడా ఏదో మేరకు ఆడియన్స్ని అట్రాక్ట్ చేసిన సినిమాలే. అసలు ప్రేక్షకులు అటువైపు చూడని సినిమాలు చాలా వచ్చినాయి ఈ వారం 10 రోజుల్లో. జనాలు అసలు అటువైపు చూడకుండా థియేటర్లో షోస్ క్యాన్సిల్ అయిపోయిన సినిమాలు వచ్చినాయి. ఈ కండిషన్లో ఈ సినిమాలు బెటర్గానే, అంటే పండగ సీజన్లో డిఫరెంట్ పద్ధతుల్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసేటువంటి కంటెంట్తో వస్తున్న సినిమాలే. ఒకదానికోటి పోలిక లేదు. ఈయనేమో కొంచెం కామెడీ కొంచెం యాక్షన్ మిక్స్ చేసి శ్రీను వైట్ల టానిక్ తయారు చేసుకున్నాడు. అంటే ఆయన పాత ఫార్ములానే, చంటి నాటి ఫార్ములాలే ఇవన్నీ. అది ఆయన పద్ధతిలో ఆయన డిజైన్ చేసుకున్నాడు, కామెడీ యాక్షన్ ఇవన్నీ మిక్స్ చేసి. అలాగే వాసన్ బాల ఆయన కాంబినేషన్ ఆయనకు ఉంది, ఆయన బలాలు ఆయనకు ఉన్నాయి. ఇలా ప్రతి సినిమాకి దాని బలం దానికి ఉంది, దాని ప్రత్యేకత దానికి ఉంది, దాని బలహీనతలు దానికి ఉంది. ఇవన్నీ కూడా ప్యాసివ్ సినిమాలుగానే వాళ్ళు చూస్తున్నారు. దేవరా